పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం కుక్కలవారి తోటలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందిస్తున్న పవర్ టిల్లర్స్ ను ఎమ్మెల్యే ముదునూరి ప్రసాద్ రాజు పంపిణీ చేశారు. రైతులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, జెడ్పీటీసీ, మండల అధ్యక్షులు, సర్పంచులు, ఎంపీటీసీలు, అగ్రికల్చర్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఈ ఐకేపీలో మన ఆర్బీకేలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించుకున్నాం. రెండు, మరి ఇక్కడ ఈ ఏరియాకి సంబంధించినటువంటి రైతులకి సబ్సిడీ ద్వారా యాంత్రిక పరికరాలను ఇచ్చేటువంటి కార్యక్రమం. మరి ప్రభుత్వం పెద్ద ఎత్తున రైతులను ప్రోత్సహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజున మన నరసాపురం నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామం ఒక యూనిట్గా మరి రోజున పండించేటువంటి పంట దగ్గర నుంచి పండించినటువంటి పంట అమ్మే వరకు కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకుని అన్ని రకాలుగా రైతులకు సహకారం అందిస్తున్నాం. గతంలో రైతులు ఎక్కడన్నా ఇబ్బంది వస్తే మండల ఆఫీస్కి వెళ్ళి అగ్రికల్చర్ రివర్ రైతుకి వెళ్ళి తెలుసుకునేటువంటి పరిస్థితి. కానీ ఈరోజు రైతు భరోసా కేంద్రం వచ్చిన తర్వాత ఈ గ్రామంలోనే రైతులకు సంబంధించి ఒక బిల్లుని ఏర్పాటు చేసుకున్నాం. రైతులందరినీ ఒక సాయంగా ఏర్పాటు చేసుకున్నాం. ఈ గ్రామంలో ఏ పంట పండుతుంది, ఇక్కడే విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, భూసార పరీక్షలు, రేపు రాబోయే రోజుల్లో ప్రతిదీ కూడా ఒక అది వరికే కాదు, ఇతర పంటలకు కాదు, హార్టికల్చర్ కానీ లేదు, ఫిషరీస్ కానీ ఇలా అన్నీ కూడా ఈ రైతు భరోసా కేంద్రంలో అందుబాటులోకి తీసుకొచ్చున్నాం. ఈ రోజున రైతు భరోసా కేంద్రం ద్వారా మరి అందరినీ కూడా ఆన్లైన్ చేసుకోవటం, ప్రతి రైతుని కూడా పూర్తి బాధ్యత తీసుకుంటూ ఉన్నారు. గతంలో చూసుకున్నాం, తుఫాను వస్తే భయపడేటువంటి పరిస్థితి, 2 సంవత్సరాలకు వచ్చేది ఇన్సూరెన్స్ వచ్చినా ఇన్పుట్ సబ్సిడీ వచ్చినా. కానీ ఈరోజు తుఫాను వచ్చినటువంటి 40 రోజుల్లోనే గత సంవత్సరంలో జరిగినటువంటి నష్టాన్ని మనం ఇవ్వటం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎన్యూరేషన్ జరిగింది. మ్యాక్సిమం నష్టపోయినటువంటి రైతులను అందరినీ కూడా ఐడెంటిఫై చేసుకున్నాం. మరి అలాగే ప్రతి పండినటువంటి ప్రతి బస్తా కూడా ధాన్యం కూడా ప్రభుత్వమే కొనుగోలు చేసే విధంగా గతంలో ఐపీకి గ్రూప్ ద్వారా కానీ లేదు సొసైటీ ద్వారా కానీ కొనేటువంటి పరిస్థితి